నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కొరకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును తప్పగా వినియోగించుకోవాలన్న గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ మైథిలి. సార్వత్రిక ఎన్నికలకు గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూతుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి. రేపు జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కొరకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, సాంకేతిక కారణాలతో ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే వెంటనే సరిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచ్చేశారు. గూడూరు ఆర్వో కిరణ్ కుమార్ ఎన్నికల ప్రక్రియలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ ఎన్నికల సిబ్బంది వద్దకు వచ్చే ఎన్నికల నిబంధనలను తెలియజేశారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 6 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని, ఈవీఎం మిషన్ సాంకేతిక కారణాలతో నిలిచిపోతే త్వరితగతిన సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన వారందరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. చేసి అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే దాదాపుగా 90% డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయిపోయినాయి. సో ఈ గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పోలింగ్ పార్టీస్ రెడీ ఉన్నారు. ఇక్కడ నుంచి పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళని పోలింగ్ స్టేషన్ పంపించడం జరుగుతుంది. అక్కడ నైట్, అక్కడ ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. ఒక పోలింగ్ టీంలో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, ఇంకా 4 ఉన్నారు, అంటే 6 ఉన్నారు. ఇంకా కొన్ని పోలింగ్ రిజర్వ్లో ఉన్న కొంతమంది ఏదొచ్చే అబ్సెంట్ ఉంటే అక్కడ నుంచి పెట్టడం జరుగుతూ ఉంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ లేని చోట్ల మనము వీడియోగ్రఫీ చేయాలి కాబట్టి వీడియోగ్రఫీ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో పోలింగ్ పార్టీ ఇప్పుడు వచ్చే 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని విధంగా చర్య తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిజైడింగ్ ఆఫీసర్ మధ్యలో సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 5-10 సెక్టర్స్ ఉన్నాయి, యావరేజ్గా 10 సెక్టర్స్, 10 పోలీస్ స్టేషన్స్. అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఈరోజు నుంచి రేపు సాయంత్రం దాకా, పోలింగ్ తర్వాత మెటీరియల్ పోలీస్ రిసెప్షన్ సెంటర్లో వచ్చేదాకా అన్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, అన్ని రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ యాక్టివిటీ ఇప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ మొబైల్ యాప్ ద్వారా మనకు రిపోర్ట్ చేస్తారు. ఈరోజు డిస్పాచ్ అయిన తర్వాత, అక్కడ చనిపోయిన తర్వాత, రేపు ఉదయం మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత, మళ్ళీ మాక్ పోల్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, తర్వాత every 2 hours లో 4% రిపోర్ట్ కూడా ఇస్తారు. సో మీకు కూడా, ప్రజలకి కూడా చెప్తాను, మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. every 2 hours లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రేపు తెచ్చుకోవడానికి చేస్తున్నాము. ఇలాంటి కొన్ని లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది ESD లిస్ట్లో ఉన్నారు, అబ్సెంటీ ఓటర్స్ కొంతమంది వస్తారు, ఏ విధంగా ప్రిజైడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈవీఎంస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్లో కూడా ఈవీఎంస్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. ఏదైనా అవసరం ఉంటే పోల్ టైంలో అన్ని ఈవీఎంస్ రిప్లేస్ చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని చెప్పి నేను జిల్లా స్థాయి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు ఒక కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు కూడా ఫోర్స్లో ఉంది. సో క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాంపెయినింగ్ చేయడానికి ఉండదు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వెహికల్ పాస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 2 పాసెస్ ఉంటాయి, 2 కార్స్ ఉంటాయి. అందులో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ 5 కన్నా
ఎక్కువ బండిలో కూడా కూర్చోడానికి ఉండదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గమనిస్తున్నారు, అబ్జర్వర్ గమనిస్తున్నారు. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ క్యాండిడేట్స్ అంతా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో వచ్చే ఈ రోజు నుంచి సాయంత్రం దాకా రేపు పోల్ పూర్తి అయ్యేదాకా క్యాండిడేట్స్ని కూడా పొలిటికల్ పార్టీ అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. ఓటింగ్ రోజు మన జిల్లా ప్రజలు, మన జిల్లా ఓటర్స్ 18,12,000 మంది దాదాపుగా ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్కి రావాలి. 100% ఓటర్స్ ఓటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ కావాలి. ఇది రైట్ టు ఓట్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ అందరూ కూడా ఉపయోగించాల్సిన మేము కోరుకుంటూ అందరికీ ఎక్కడైనా ఏదైనా ప్రెస్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా రియల్ టైంలో అటెండ్ చేయడానికి లోకల్ పోలీస్తో అలాగే జిల్లా స్థాయి పోలీస్తో అన్ని విధంగా బందోబస్తు చేయడం జరిగింది. అన్ని విధంగా జిల్లా స్థాయిలో అలాగే క్షేత్ర స్థాయిలో ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. మిషన్ ఆదేశాలు ఉన్నాయి. అన్నీ మాకు ఇష్టం ఉన్నట్టు ఒక పోలీస్ స్టేషన్ సమర్థవంతంగా చేయడం, క్రిటికల్ చేయడం, వలనరబుల్ చేయడం కుదరదు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం చేశాము, ఆల్రెడీ పూర్తి చేశాము. అటువంటి పోలింగ్ స్టేషన్లో ఇందాక చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ పోలీస్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్ పోలీస్ స్టేషన్ అన్నీ గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తారు నా దగ్గర ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని పోలింగ్ స్టేషన్ గమనిస్తున్నాము. సో ఏదైనా సమస్యలు ఉంటే రియల్ టైంలో ఆ టైంకి ఇమీడియట్లీ అటెండ్ అవుతున్నాము. ఒకటి. రెండోది ఏమైందంటే ఎక్కడ కూడా వెబ్ కాస్టింగ్ లేని చోట్ల కూడా వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుంది. థర్డ్, మీకు చాలా చోట్ల ఈవీఎం సంబంధించి మెషిన్ ఉంది కాబట్టి ఏదో ఒక సమస్య వచ్చినా పోల్ టైంలో రీప్లేస్మెంట్ చేయడానికి ఒక ఆదేశాలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఒక బెల్ ఇంజనీర్స్ అలాగే మన ఆరు గారు స్థాయిలో చేసే ఏర్పాట్లు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో రేపు కూడా ఎక్కడ కూడా ఓటింగ్ ఆగకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా, ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సమస్యలు రాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ప్లానింగ్తో అన్ని విధంగా రిసోర్సెస్ పెట్టి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను రేపు గూడు కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో మన ఓట్ ప్రశాంతంగా జరుగుతాయి. దానికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉంటే మా మీడియాలో గమనిస్తాం. మీది స్టోర్ వచ్చిన టీవీలో కూడా ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్ సెల్ పెట్టి అక్కడ నుంచి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ నేరుగా నా స్థాయి నుంచి మాట్లాడడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్లానింగ్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే రేపు కూడా ఇవ్వచ్చు, ఈరోజు కూడా ఇవ్వచ్చు, మళ్ళీ అవసరం ఉంటే ఇంప్రూవ్ చేస్తాం. దాదాపుగా 700 కనుకోవచ్చు. అక్కడ కారణాలు ఏంటంటే కొన్ని పోలీస్ స్టేషన్లు 90% ఓటింగ్ జరిగి ఉంటే గత ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో 90% కన్నా ఎక్కువ ఓటింగ్ జరిగి ఉంటే అదేవిధంగా 75-75% ఒక క్యాండిడేట్కి ఓటు పడినట్లయితే అది క్రిటికల్ పోలీస్ స్టేషన్ అవుతుంది. రెండోది క్షేత్ర స్థాయిలో కొన్ని పోలీస్ స్టేషన్లో 2 స్ట్రాంగ్ గ్రూప్స్ ఉన్నాయి. పొలిటికల్గా చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత అక్కడ ఉన్న డిఎస్పి కూర్చొని బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ పోలీస్, లోకల్ ఎస్ఐ కూర్చొని అటువంటి లిస్ట్ తయారు చేస్తారు. అటువంటి లిస్ట్ మన జిల్లాలో 691 గుర్తించడం జరిగింది. అక్కడ 100% వెబ్ కాస్టింగ్, 100% మైక్రో అబ్జర్వర్ డిప్లాయ్మెంట్, 100% వీడియోగ్రఫీ చేయడం, అదేవిధంగా 100% సిఏపిఎఫ్ చాలా చోట్ల క్రిటికల్ పోలీస్ స్టేషన్లో కూడా ఆర్మ్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ప్రకారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫ్రమ్ స్టేట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని విధంగా బందోబస్తు చేయాలి. ఈవీఎం లేకుండా ఏంటంటే రైట్ టు ఓట్ ఉంది కానీ ఫోర్స్ చేసి ఓటింగ్ కూడా చేయించారు. ఎవరికి ఇష్టం ఉంటే ఓట్ చేస్తారు. అందుకే చూసి ఉంటారు మన రాష్ట్రం, మన జిల్లాలో కూడా 78% ఉంది, 100% ఉండవు. ఎందుకంటే చాలామంది ఓట్లు ఉన్నా కానీ రారు. కాబట్టి ఆ స్వీప్ యాక్టివిటీ చాలా చేశాము. ఇప్పుడు స్వీప్ మాట్లాడడానికి లేదు కానీ మేము రియల్ టైంలో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తున్నాం. మీరు ఎవ్రీ 2 అవర్స్, అంతకుముందు మేము ఇక్కడ నుంచి వస్తే మేము చెప్పేవాళ్ళం, మీరు కూడా ఇటు ఇటు అడిగేవాళ్ళు, దాని టైం పడేది. నా మొబైల్ యాప్, అందుకే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. పీడిఎంఎస్ ఏదైతే రియల్ టైంలో ఓట్ వస్తుంది. ఏ పోలింగ్ స్టేషన్లో తక్కువ ఓట్ నమోదు అవుతుంది, ఏ ఏరియాలో తక్కువ ఓట్ నమోదు అవుతుంది, ఏ కారణాల వల్ల అవుతుంది, అది రియల్ టైంలో ఇప్పుడు రిపోర్ట్ చూసి రిటర్నింగ్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. వెంటనే సెక్టర్ ఆఫీసర్కి చెప్తారు, ఈ మీకు తక్కువ ఉంది పోలీస్ స్టేషన్లో గమనించండి, ఏదైనా ఎవరైనా పోలీస్ ఎవరైనా యొక్క గ్రూప్ ఇంకో గ్రూప్కి ఆపుతున్నారా, ఏదైనా వల్నరబిలిటీ ఉంది, ఏదో ఒక గ్రూప్కి డినై చేస్తున్నారు. లోకల్ మెజిస్ట్రేట్ వెళ్తారు, లోకల్ పోలీసు వెళ్తారు, తహసీల్దారు వెళ్తారు. ఆ లెవెల్లో మానిటరింగ్ చేయడానికి ఈసారి చేస్తున్నానండి. ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు కొన్ని గ్రామాలు ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి.
ఉంటాయి. అక్కడ ముందు నుంచి ఈ రోజు కూడా చెప్తారు, తర్వాత రేపు కూడా అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్కి కానీ అక్కడ సెక్టర్ ఆఫీసర్కి కానీ అన్ని విధంగా పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్టు, ఆ గ్రామాల్లో తిరగడానికి కూడా అవకాశం ఉంటే తిరగడానికి కూడా ఆదేశాలు ఇవ్వాలి చేసి అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే దాదాపుగా 90% డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయిపోయినాయి. సో ఈ గుడూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పోలింగ్ పార్టీస్ రెడీ ఉన్నారు. ఇక్కడ నుంచి పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళని పోలీస్ స్టేషన్ పంపించడం జరుగుతుంది. అక్కడ నైట్ అక్కడ ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. ఒక పోలింగ్ టీంలో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, ఇంకా నలుగురు ఉన్నారు, అంటే ఆరుగురు ఉన్నారు. ఇంకా కొన్ని పోలీస్ రిజర్వ్లో ఉన్న కొంతమంది ఏదో ఒకటి అబ్సెంట్ ఉంటే అక్కడ నుంచి పెట్టడం జరుగుతుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము, తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ లేని చోట్ల మనము వీడియోగ్రఫీ చేయాలి కాబట్టి వీడియోగ్రఫీ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో పోలింగ్ పార్టీ ఇప్పుడు వచ్చే 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని విధంగా చర్య తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిజైడింగ్ ఆఫీసర్ మధ్యలో సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 5-10 సెక్టర్స్ ఉన్నాయి, యావరేజ్గా 10 సెక్టర్స్, 10 పోలీస్ స్టేషన్స్. అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం దాకా పోలింగ్ తర్వాత మెటీరియల్ పోలీస్ రిసెప్షన్ సెంటర్లో వచ్చేదాకా అన్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, అన్ని రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ యాక్టివిటీ ఇప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ మొబైల్ యాప్ ద్వారా మనకు రిపోర్ట్ చేస్తారు. ఈరోజు డిస్పాచ్ అయిన తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత రేపు ఉదయం మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాక్ పోల్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, తర్వాత every 2 hours లో 4% రిపోర్ట్ కూడా ఇస్తారు. సో మీకు కూడా ప్రజలకి కూడా చెప్తాను, మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. every 2 hours లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రేపు తెచ్చుకోవడానికి చేస్తున్నాము. ఇలాంటి కొన్ని లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది ఎస్డీ లిస్టులో ఉన్నారు, అబ్సెంటీ ఓటర్స్ కొంతమంది వస్తారు, ఏ విధంగా ప్రిజైడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈవీఎంస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్లో కూడా ఈవీఎంస్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి, ఏదైనా అవసరం ఉంటే పోల్ టైంలో అన్ని ఈవీఎంస్ రిప్లేస్ చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని చెప్పి నేను జిల్లా స్థాయి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు ఒక కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు కూడా ఫోర్స్లో ఉంది. సో క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాంపెయినింగ్ చేయడానికి ఉండదు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వెహికల్ పాస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 2 పాసెస్ ఉంటాయి, 2 కార్స్ ఉంటాయి. అందులో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ 5 కన్నా ఎక్కువ బండిలో కూడా కూర్చోడానికి ఉండదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గమనిస్తున్నారు, అబ్జర్వర్ గమనిస్తున్నారు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ క్యాండిడేట్స్ అంతా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో వచ్చే ఈ రోజు నుంచి సాయంత్రం దాకా రేపు పోల్ పూర్తి అయ్యేదాకా క్యాండిడేట్స్ని కూడా పొలిటికల్ పార్టీ జనరల్ కూడా సహకరించమని కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును తప్పక వినియోగించుకోవాలని గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ మైథిలి కోరారు. గూడూరు పట్టణంలోని మైథిలి హాస్పిటల్లో డాక్టర్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవచ్చని, అయితే నేడు చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని అన్నారు. మా హాస్పిటల్ తరపున ఓటు వేసిన వారికి 3 నెలల పాటు ఓపీ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని, ఈ విషయాన్ని మీ మిత్రులు బంధువులకు కూడా తెలియజేసి అందరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మైథిలి, మైథిలి హాస్పిటల్ గూడు. ఈ ఎలక్షన్స్ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటంటే ఓటు వేస్తే ఉచిత ఓపీ అన్నది. ఓటు హక్కు అనేది మన అందరి హక్కు. ఇది చాలా కాలం నుంచి మనం పోరాటం చేస్తే మనకు లభించింది. ఇదొక వజ్రాయుధం, కానీ ఓట్లు ఎవరు వేయట్లేదు. ఎందుకంటే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంటాం కదా, ఇంట్లో ఉంటాం, ఎందుకులే ఈ రాజకీయాలు మనకు వద్దు అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం అందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఏ ఊరికి వేస్తామో అనేది మన ఇష్టము, కానీ ఓటు హక్కు అయితే కంపల్సరీ వినియోగించుకోవాలి. ఆ హాస్పిటల్ తరఫున మేమేమనుకుంటున్నామంటే, ఇంకా ఓటు వేసిన వాళ్ళకి 1-3 నెలల పాటు ఉచిత ఓపీని మరియు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత సలహాలు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సలహాలు ఇవ్వబడును 1 ఇయర్ పాటు ఇస్తామని అనుకుంటున్నాము. మీరందరూ ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని, హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరము ఓటు వేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ అందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓటు మన హక్కు.
మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, మనమందరం దీన్ని వినియోగించుకుందాం. మే 13వ తేదీన సోమవారం జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూతుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 81 పోలింగ్ బూతులు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 75938 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్య సమస్య వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దివి శ్రీనివాసమూర్తి కుటుంబానికి ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమవతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 20,000 రూపాయల నగదు, 5,000 రూపాయల ఫల సరుకులు, కూరగాయలను అర్చక సంఘం నాయకులు, గ్రామీణ వైద్యులు పరాంకుశం నాగార్జునాచార్యులు, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జునాచార్యులు మాట్లాడుతూ 25,000 రూపాయలను అందజేసి ఆదుకుంటున్న దాతలు వెంకటరామిరెడ్డి హైమవతమ్మ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో దివి విజయలక్ష్మి, నారాయణం, సాయి గోపికృష్ణ, గాయత్రి, అభ్యుదయ, మోక్షిత్, షణ్విత తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య, ప్రకాశం జిల్లా గురపడి గ్రామంలో అనాదిగా శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో అర్చనాది కైంకర్యాలన్నీ చేస్తూ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో కొంచెం సతమతమవుతున్నటువంటి దివి శ్రీనివాసమూర్తి గారికి మన దాతృత్వాలైనటువంటి వారు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రుక్కము, 5,000తోటి నిత్యావసర పదార్థములన్నీ కూడా వారికి అందించడం జరిగినది. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసమూర్తి యొక్క చల్లని అనుగ్రహం చేత కరుణించి కాపాడాలని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండం మండలం గుర్రపడి వాస్తవ్యులు దేవి శ్రీనివాసమూర్తి గారు అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుచున్నటువంటి సమయంలో ధాతృత్వంతో 25,000 రూపాయలు సహాయం అందించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రూపాయల రొక్కము, 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఫల సరుకులు, కూరగాయలు కలిపి 25,000 రూపాయలు అందజేయడమని నమో వెంకటేశాయ. Thank you.
జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి మండలం గుర్రపడియ గ్రామంలోని శ్రీ కోదండరామాలయం అర్చక స్వాములు శ్రీమాన్ దివి శ్రీనివాసమూర్తి గారు గత కొంతకాలంగా సుమారుగా 1.5 సంవత్సరంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కారణాన్ని దృష్టిలోకి తీసుకుని గతంలో కూడా వారికి 30,000 రూపాయలను ప్రవాస భారతీయులచే అందించడం జరిగింది. అలానే ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతుల దాతృత్వంతో 20,000 రూపాయల రొక్కం 5,000 రూపాయల పల సరుకులను కూరగాయలను అందించడం జరుగుతుంది. వారు త్వరలోనే కోలుకొని మరీ వారి దైనందిన కార్యక్రమాల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. దాతలకు ఈ సందర్భంగా సంస్థ తరఫున అలానే లబ్ధిదారులైనటువంటి శ్రీనివాసమూర్తి గారి కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కొరకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. పోలింగ్ కేంద్రాల వెబ్కాస్ట్ వీడియోగ్రఫీ ఏర్పాట్లు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును తప్పగా వినియోగించుకోవాలన్న గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ మైథిలి. గూడూరు గ్రేట్ 1 మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూతుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి. ఇదివరకటి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.